బెస్ట్ గురు టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ రోజు మధ్యాహ్నం 2:26 వరకు ఆరు గ్రహాలు వాటి వాటి స్వస్థానాలలో ఉంటాయి కనుక ఏం చేస్తే సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో చూద్దాం. ఆరు గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు ఏ పూజ చేసినా వ్రతం చేసినా ఏ కార్యాన్ని ప్రారంభించినా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. కనుకనే ఏ కార్యాన్నైనా వ్రతాన్నైనా చేయాలనుకున్నప్పుడు మంచి గడియల కోసం ఆలోచిస్తాం. ఆ మంచి గడియలలోనే ఏ పనినైనా ప్రారంభిస్తాం. ఇక్కడ అరుదుగా జరిగిన సంఘటన ఏమిటంటే ఆరు గ్రహాలు వాటి వాటి స్వస్థానాలలో చేరి ఉండటమే అరుదైన విషయం. మామూలుగా 1-2 గ్రహాలు వాటి వాటి స్వస్థానాలకు చేరటం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. కానీ చాలా అరుదుగా కొన్ని వందల సంవత్సరాలకు ఒకసారి ఇలా ఆరు గ్రహాలు స్వస్థానాలలో ఉండటం జరుగుతుంది. అలాంటప్పుడు ఏ కార్యాన్నైనా ప్రారంభించినా వ్రతం చేసినా ఇష్టదేవత పూజ చేసినా అనుకున్న పనులు సత్వరమే సిద్ధిస్తాయి. రుణ బాధలు తొలగిపోతాయి. మంగళవారం మధ్యాహ్నం 2:26 లోపు ఇష్టదేవత ప్రార్థన చేసుకుని గోవుకు అరటి పండ్లు తినిపించిన అనుకున్న పనులు సిద్ధిస్తాయి. కుజుని అనుగ్రహం కలగటానికి, భూలాభం కలగటానికి, అప్పులు తీరటానికి, రియల్ ఎస్టేట్ రంగాలలో అభివృద్ధి పొందటానికి, వసూలు కాని మొండి బకాయిలు వసూలవ్వడానికి సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి. లేకపోతే ఓం సాం శరవణ భవాయ నమః అని ఎర్రని మందారాలతో పూజించిన సత్ఫలితాలు కలుగుతాయి. లేకపోతే ఈ పనులేమి చెయ్యలేం అనుకుంటే నానబెట్టిన కందులు, బెల్లం, ఆవుకు తినిపించిన అప్పులు బాధ తొలగిపోయి అనుకున్నది సిద్ధిస్తుంది. ఆర్థిక అనారోగ్య కుటుంబ సమస్యల నుండి బయటపడటానికి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి. అది చదువుకోలేని వారు ఓం నమో నారసింహాయ అను మంత్రాన్ని చదువుకున్న సత్ఫలితాలు కలుగుతాయి. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఇప్పుడు మనం చెప్పుకున్న పనులను ఆచరించండి. అన్ని రంగాలలో అభివృద్ధి చెంది ఆరోగ్యంగాను ఆనందంగాను ఉండండి. ధన్యవాదాలు.